జై వాస్వి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు నేను త్రివేణి వత్తి చూపిస్తానండి. ఇప్పుడు దసరా శరన్నవరాత్రులు వస్తున్నాయి కదా, త్రిశక్తులకు త్రివేణి వత్తి చూపిస్తాను. చూడండి, పత్తి గింజ తీసి శుభ్రపరచుకోవాలి. తర్వాత ఇలా పాలతో కానీ వీపుతో కానీ ఇట్లా పొగు తీసుకోవాలన్నమాట. మీకు క్లీన్ చేసేది, పొగు తీసేది తెలియకపోతే మన ఛానల్లో ఉన్నాయి, లింక్ ఇస్తాము, చూడండి. ఇలా పొగు తీసుకోవాలన్నమాట. ముందే తీసి పెట్టింది చూపిస్తాను, చూడండి. పొగు తీసిన తర్వాత ఆరబెట్టుకోవాలన్నమాట. ఏమంటే పాలతో తీసిన నేను, వీబూతో అయితే ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ పోగు మనకు దీంట్లో అర్థం అవడానికి ఇలా పత్తి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే మనకు పోగు తొందరగా గుర్తిస్తాము. ఒక కార్డు తీసుకున్నాను, ఇది 15 సెంటీమీటర్లు ఉందన్నమాట. ఒకటి, రెండు, మూడు, యాభై నాలుగు రౌండ్స్ తిప్పాలన్నమాట. అప్పుడు ఇక్కడ 54, ఇక్కడ 54, 108 అవుతాయి. కార్డ్ వచ్చి వేరు చేద్దాం. ఇలాంటివి 3 చేసుకోవాలి. నేను ముందే చేసి పెట్టాను 3, 2 ఇలా. దారం తీసుకోవాలి, ఇలా దారంతో కట్టుకోవాలన్నమాట పోగులు కలిసిపోకుండా. చెల్లా చెదురు కాకుండా దారాలు ఇట్లా కట్టుకుంటే అట్లే ఉంటాయన్నమాట. ఇలా కట్టుకున్న తర్వాత 3 కలిపి మళ్ళీ కట్టుకోవాలి. ఇట్లా ఊడిపోకుండా 3 వేసుకోవాలి. త్రివేణి అంటే జడ అన్నమాట, జడ వేయాలి ఇట్లా జడలాగా అల్లాలి నీట్గా. ఇక్కడ మళ్ళా కట్టేయాలన్నమాట. ఇప్పుడు మనము 3 వత్తులు చేసుకోవాలి. 1, 2, 2½, 5 పొగులు తీసుకున్నాం అన్నమాట. ఒకటి, 2, 2½ అంటే 5 పొగులు అవుతాడు.
రెండు నాలుగు ఐదు. తర్వాత ఇందులోకి ఒత్తి పెట్టాలన్నమాట. మనకు కొంచెం ఒత్తి పెట్టడానికి కొంచెం పెన్సిల్తో అనుకున్నాం. అప్పుడు ఈజీగా వస్తుంది పోగులడ్డం రాకుండా. ఇట్లా పెట్టి మనం ఒత్తి చేసుకోవాలి. కొంచెం పత్తి తీసుకొని వత్తి చేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు త్రివేణి వత్తి రెడీ అయిందండి. చూడండి ఎలా ఉందో, మూడు వత్తులు వచ్చాయి. వేణి త్రివేణి అన్నమాట. ముగ్గురు అమ్మలకు వెలిగించడం అన్నమాట. శరీర నవరాత్రుల్లో అమ్మవార్లకు ముగ్గురు చేస్తారు కదా, మొదట లక్ష్మీదేవికి, తర్వాత సరస్వతీదేవికి, తర్వాత పార్వతీదేవి అంటే దుర్గామాతకు. ముగ్గురికి మూడు మూడు రోజులు, తొమ్మిది రోజులు జరుగుతుంది కదా, అందువల్ల ఈ త్రివేణి వత్తి అన్నమాట. ముగ్గురు అమ్మలకు మూడు జ్యోతులు వెలిగించాలి. మూడు వెలిగి వెలుగుతూ వెలుగుతూ ఒకటే జ్యోతి అవుతుందన్నమాట. అంటే మూడు శక్తులు కలిపి ఒకే శక్తి అవుతుందన్నమాట. ఈ వత్తి దసరా శరన్నవరాత్రిలో వెలిగించుకోవచ్చు, శ్రావణమాసంలో అలా అమ్మవార్ల పూజలు చేసినప్పుడు వెలిగించుకోవచ్చు. ముగ్గురు అమ్మల మూలప్పమ్మ లలితమ్మ వారికి కూడా ఈ వత్తిని వెలిగించవచ్చు. లలితమ్మ వారి పూజ చేసినప్పుడు కూడా ఈ వత్తిని వెలిగించి హారతి ఇవ్వచ్చు అన్నమాట. ఈ వత్తి వెలిగించడం వల్ల ముగ్గురు అమ్మలకి చేసిన పూజ చేసినంత ఫలితం వస్తుంది. ఈ వత్తి ప్లేట్లో వెలిగించాలన్నమాట. ఎందుకంటే ఇది పొడవు ఉంటుంది కదా, వత్తి నిలబడుతుంది, పడిపోతుందని కాదు, బాగా నిలబడుతుంది. కాకపోతే మనం హారతి ఇచ్చేటప్పుడు ఎవరైనా చేయి తగిలారనుకోండి, ఒకవేళ పొరపాటుగా పడిందనుకో, అప్పుడు హారతి పలకైతే కింద పడిపోతుందండి. ప్లేట్ అయితే ఇట్లే ఉంటుందన్నమాట, పడిపోకుండా ఇలాగే ఉంటుంది. ముందు జాగ్రత్త అన్నమాట, అంతే, పడిపోతుందని కాదు, ముందు జాగ్రత్త. కాబట్టి ప్లేట్లో వెలిగించుకోండి, బాగుంటుంది. జైవాసి.